పవన్ కళ్యాణ్ గారు మూవీ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మద్దతు ప్రకటించి పోటీ చేస్తామని వచ్చిన తర్వాత 10 రోజుల నుంచి సైలెంట్. సార్ మీకు మాట చెప్పలా, మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లూస్ మీకు మొదటి నుంచి ఆయన చెప్తున్నారు నాకు రూట్ మ్యాప్ బీజేపీ ఇవ్వాలని. మీకు తెలుస్తుంది కదా అది రూట్. ఆయనకి ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ పనిచేస్తాడు సార్. ఆయన ఆ రోజు వెళ్ళి మద్దతు ఇచ్చారా అని చెప్పి వచ్చారు అంతే. పరామర్శించరా, నెక్స్ట్ ఆయన ఎంత ఆయన నీకు టాస్క్ ఇస్తాడు. మన ట్రాప్ లో పడి ఉన్నాడు ఆయన, బడి రాగానే పొత్తున్నాడు. వీళ్ళందరూ బెక్కచిచ్చిపోయి ఉన్నారు బయట. ఈ పొత్తును ఎప్పుడైతే ఆయన జస్టిఫై చేశాడో, త్రివిక్రమంలో రెండు చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకొక టాస్క్ ఆయనకు వచ్చి జస్టిఫై చేసేదాకా నోటట మాట్లాడదు. ఈయన ఈయన ఢిల్లీకి వెళ్తాడు, బీజేపీ కలుస్తాడు, మాట్లాడతాడు, ఒప్పేస్తాడు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ భావించింది. స్ట్రీట్ లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోవడానికి రోడ్డు మీద పడుకుని మరి హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ గారు 10 రోజుల నుంచి ఆయన అరెస్టే జైల్లో ఉంటే వీళ్ళు చేస్తున్న నిరసన కార్యక్రమాలు ఎక్కడ కనపడ? ఎక్కడ మీకు మీకు నిరసన కార్యక్రమాలు పోలండి. వీళ్ళకి సంఘీభావాలు ప్రకటించుకుంటారు ఏదో ఉంటుంది, అది కూడా లేదు. సరే ఉంది అనుకుందాం సార్ వరస్ట్ కేసులో. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పనా, యాక్టివ్నెస్ ఎవరైతే ప్రదర్శించాలో వాళ్ళు నిమ్మక నీరు ఎత్తినట్టుంటే నాన్ రియాక్టివ్ మోడ్ లో ఉండవలసిన వాడు రియాక్టివ్ మోడ్ చూపించాడు అక్కడ. మీకు అది గమనించారా? అండ్ ఇప్పుడు ఇవాళ మీకు ఓవర్ నైట్ జరగబోయే పరిణామాలకి ఇవాళ కీప్ సైలెన్స్ అన్నది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది. కీప్ సైలెన్స్ కాదు, నేను నేను విన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ పునరాలోచన చేసి ఆ పొత్తుకు సంబంధించిన డెసిషన్ పైన పునరాలోచన చేస్తున్నారు లాంటి వార్తలు మళ్ళీ ఇప్పుడు నేను అంటుంది అదే సార్. ఇప్పుడు బహుశా అది అది బీజేపీ ఇచ్చే టాస్క్ ఏమో అది ఆబ్వియస్ గా కదా. ఇప్పుడు ఆయన ఇది ఎన్డీఏ సార్, ఎన్డీఏలో నాన్ టాలరెన్స్ సిచ్యువేషన్స్ లో తెలుగుదేశం ఉంది. నాన్ టాలరెన్స్ సిచ్యువేషన్స్ లో ఈయన టాలరెన్స్ తీసుకెళ్తానని ఛాలెంజ్ తీసుకున్నాడు. హౌ? బికాస్ ఈ నోస్ ప్రెటీ వెల్ వితౌట్ ప్రెసెన్స్ ఆఫ్ తెలుగుదేశం ఈ సర్వైవల్ ఇస్ వెరీ డిఫికల్ట్. అలాంగ్ విత్ బీజేపీ నో సర్వైవల్. వీళ్ళిద్దరూ రచించుకున్న కార్యక్రమం ఏంటి? నేను లోపలికి అసెంబ్లీలోకి వెళ్ళాలి సార్ హుక్కర్ కుక్ కంపేర్ టు దిస్ థింగ్. ఇక్కడ మీకు ఆల్రెడీ మనకి భగవంతుడు ఎలాంటి నిర్ణయాలు ఇస్తాడంటే, ఒక సినిమా యాక్టర్ని కనుక మీరు రాజకీయ నాయకుడిని చేసుకుని ఎమ్మెల్యేలు చేసుకుని కూర్చోబెడితే బాలకృష్ణ గారు విశ్వరూపం చూస్తున్నాడు. నేను విజిల్ బ్లోవర్ అన్న విషయం వర్డ్ విన్నాను సార్, సమాజంలో ఏదైనా ఉంటే విజిల్ బేరర్ ఇవైతే బ్యాక్గా ఫిజికల్ గా విజిల్ కొట్టుకుని కూర్చున్నప్పుడు కాదు, ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఊదారు విజిల్స్. ఇప్పుడు బాలకృష్ణ విషయంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అలా హిందూపూర్ ఎమ్మెల్యే ఓడిపోయిన ఉన్నారు కదా, ఇప్పుడు ఎమ్మెల్సీ చేయగానే ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటాను. పోలీస్ ఆఫీసర్ కదా. ఇప్పుడు మనకి న్యాయంగా అయితే ఎలక్షన్ కమిషన్ వీడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ ఆస్తి రేటు, ఈ వల్ల కడేటి, ఈ వచన పర్వతం ఏంటని చూస్తారు కదా. ఏ మెంటల్ ఎబిలిటీస్ చెక్ చేయరా అని ఏ బేసిస్లో అతను 2 సార్లు మనం ఎన్నుకున్నాం? దానికి కూడా మనకి మళ్ళీ చెప్తాను, చంద్రబాబు నాయుడు విఘ్నుడు కాబట్టి 5 ఏళ్ళ పాటు ఆయన పెట్టించుకోకూడదు, సినిమాలు చేసుకుంటారా అన్నాడు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆయన ప్రజెన్స్ కనబడుతుంది, ఎందుకంటే కన్న తండ్రిని వాళ్ళ చెల్లిని వాళ్ళని ఏమన్నా సరే విదేశాల్లో షూటింగ్లు చేసుకునే వ్యక్తిత్వం అది. ఇవాళ విజిల్ బ్లోవరా అంటే సమాజంలో ఏదైనా జరిగితే దానికి విజిల్ బ్లోవర్ అన్నది నేను విన్నాను. కానీ ఈ ఫిజికల్గా విజిల్ కొట్టుకుంటాం, చట్టసభల్లో దేవాలయాలతో వాడు కాలు మొక్కెళ్తాడు, వాడు సాష్టాంగ దండాలు పెట్టి వెళ్ళిన వాళ్ళు, ఇవాళ దాంట్లో ప్రజల సమస్యలు అంటే మీకు మళ్ళీ చెప్తున్నా, 10 రోజుల క్రితం చంద్రబాబు గారు వెళ్ళిన సమస్యే సమస్య. ఈ నియోజకవర్గంలో రోడ్లు బాగోలేవు, కరెంట్లు లేవు, వల్లకాళ్ళు లేవు అన్న దాని మీద ఎక్కడైనా చర్చ ఉందా? అది కూడా అక్కడ కూడా విజిల్ బ్లోవర్ అవసరం ఉంటుంది. మరి విజిల్ బ్లోవర్ అంటే ఫిజికల్గా విజిల్ కొట్టమా? ఇది ఎక్కడ విడ్డూరం అండి. సో దీన్ని బట్టి ప్రజలు కూడా గ్రహించవలసింది ఏంటంటే, ఈ సినిమా యాక్టర్ని ఎలక్ట్రీ ఎన్నుకుంటే మనకు వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయి చూడమని. ఎందుకు సినిమా యాక్టర్లు అందరూ ఎలా అంటారు? సినిమా యాక్టర్లుగా వచ్చిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఎఫిషియెంట్గా పనిచేసిన వాళ్ళు లేరు. ఎవరు? ఎన్టీ రామారావు గారు సార్, ఇప్పుడు 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 ఆంధ్రప్రదేశ్ ఏపీ కేబినెట్ రోజా గారు 2 టైమ్స్ ఓడిపోయారు, 2 టైమ్స్ గెలిచారు. చెప్పాలంటే 2 సెంటెన్సులు. ఈ స్కిల్ డెవలప్మెంట్ మెంట్లో 20 మందికి 10 మందికి ఉద్యోగాలు ఇప్పించింది, ఏలకాలు పట్టుకుని ఆలకాలు పట్టుకుని, అది కూడా చెప్పకుండా తపాకాలు గెలిచి సెత్తా సేదరం. ప్రెజెన్స్ ఆఫ్ ఐక్యూ అన్నది ఉండదు సార్, అటెన్షన్ ర్యాగింగ్ లోనే ఉంటారు వాళ్ళు. ఎవరు అతీతం కాదు ఇక్కడ. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ ప్రజాస్వామ్యంలో కొంతమంది కన్సిడరేషన్స్ ఎలా ఇవ్వాలంటే వీళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఎలా పరితపిస్తారన్నది, నియోజకవర్గాన్ని ఎలా గుండెల్లో పెట్టుకుంటారన్న దాని మీద చూడమనండి ఎవరినైనా. ఆ నిమ్మల రామారాయణ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతున్నారు. టేక్ దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్స్. భీ మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, ఈ కరోనా నిమిషంలో నేను ఆపగలిగాడా? పబ్లిసిటీ అనుకోండి, రాజకీయ నాయుడు పబ్లిసిటీ లేకుండా ఎవడైనా పనిచేస్తాడా? సర్వ్డ్ సంథింగ్, సర్వ్డ్ సంథింగ్. అలా ఎంతమంది నేను చెప్పొచ్చు,